वेलकम टू माय चैनल जॉब्स ट्यूबर फ्रेंड्स इंडियन नेवी लो 1159 खाली भर्ती कई नोटिफिकेशन विडुदलैंदी फ्रेंड्स निन्ना पोस्ट पेर थ्रेड्स मैन मेट पोस्टुलु अन्नमाट ई नोटिफिकेशन की संबंधी इंपॉर्टेंट इनफॉर्मेशन मीकु ई वीडियो लो विवरिंचबोतुन्नानु वीडियो एंड वरकु चूडंडी ओकवेळ वीडियो नच्चिनट्लयिते गनुक लाइक चेयंडि अलाने चैनल सब्सक्राइब चेसुकोंडि ई एग्जाम ई दीनी एंपिक प्रक्रिया मात्रं रात परीक्ष द्वारा उंटदि ई थ्रेड्स मैन పోస్టుల భర్తీ కొరకు రాత పరీక్ష ద్వారానే దీని ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ అలానే ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు అలానే బెస్ట్ బుక్స్ ఏం చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి రెండు రోజుల్లో దానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి అనే దానిపైన కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్ నిన్న వచ్చింది ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. అందులో పోస్టులు అన్నీ కలుపుకొని 1159 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారికి ఇచ్చారు అన్నమాట రీజియన్ వైజ్. సౌతర్న్ నేవల్ కమాండ్ వాళ్లకు 125 పోస్టులు అన్నమాట, వెస్టర్న్ నేవల్ కమాండ్ 324, అలానే ఈస్టర్న్ నేవల్ కమాండ్లో 710 పోస్టులు ఉన్నాయన్నమాట టోటల్. సో అలానే మనకు ఏజ్ గ్రూప్ చూసినట్టయితే, వయసు చూసినట్టయితే 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి వయసు అండ్ 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. కానీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు కొంచెం మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేందో ఇక్కడ చూపిస్తాను. ఓబీసీ వాళ్ళ వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, కానీ ఓసీ వాళ్ళ వయసు 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఓబీసీ వాళ్ళ వయసు సారీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఓబీసీ వాళ్ళ వయసు 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. పీడబ్ల్యూడీ వాళ్ళ వయసు కనుక చూసినట్టయితే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కోటాలో ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో, ఓపెన్ కోటా ప్లస్ పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళ వయసు 38 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళ వయసు 40 ఏళ్ళ కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ వయసు 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అలానే దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే 10th పాస్ అవ్వాలి. 10th పాస్ అవ్వడంతో పాటు మన దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. చాలా వీడియోస్ మనకు చూసినట్టయితే ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని మిస్గైడ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. 10th పాటు ఐటీఐ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఈ పోస్టుకు అప్లై చేసిన వాళ్ళు దగ్గర. సో ఎగ్జామినేషన్ ఫీ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మహిళలు ఫీ కట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఓసీ ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళే 205 రూపాయలు కట్టాలన్నమాట ఫీ రూపంలో. కాకపోతే ఓబీసీ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 205 రూపాయలు కట్టాలి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా. కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అలానే మహిళలు ఏ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. సో మనకు ఓపెన్ క్లోజింగ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 22 ఫిబ్రవరి 2021 నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే 7 మార్చ్ 2021 లాస్ట్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్. సో మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు రాత పరీక్ష ద్వారానే ఉంటుంది. మనకు రాత పరీక్షలో 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు మొత్తం రాత పరీక్ష 100 మార్కులుగా ఉంటుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలానే 25 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ అప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 25 మార్కులు 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు. ఈ దీనికి ఏ బుక్ చదవాలి, అసలు ఏ టాపిక్స్ నుంచి అసలు ప్రశ్నలు వస్తాయి, దీని మీద కూడా నేను త్వరలో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. త్వరలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ దిస్ ఎగ్జామ్. సో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు. సో డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ అయితే మనకు ఇక్కడైతే ఇవ్వలేదు, కానీ మనకు 1 వీక్ బిఫోర్ మనకు ఆల్రెడీ మన మెయిల్ పంపడం జరుగుతుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్. అలానే హాల్ టికెట్ అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.